ఇక పంచాయతీ ఆఫీస్ దగ్గర ఊళ్ళో వాళ్ళందరూ చేరి రాయుడు అలాగే కర్పూరం వీడియో చూస్తూ చాలా నవ్వుతూ ఉంటారు. ఇటువైపు రాయుడు శివాని ఆఫీస్కి రాగానే ఒకసారిగా షాక్ అవుతారు. ఏంటి వీళ్ళు ఫోన్లో ఏదో చూస్తూ నవ్వుతున్నారేంటి మనని చూస్తూ అంటూ ఇద్దరు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత రాయుడు కోపంగా ఏంటి ఎందుకు నవ్వుతున్నారు అని చెప్పి అంటూ ఉంటే నవ్వకపోతే ఇంకేం చేస్తారు చూడండి రాయుడు గారు ఇందులో ఏముందో ఎదలో ప్రియురాలు పొదలో ప్రియురాలు ఎదలో ఇల్లాలు అంటూ ఉంటాడు అక్కడ పనిచేసే అతను. ఏంటి మీరేం మాట్లాడుతున్నారు అని చెప్పి ఆ వీడియో చూస్తూ ఉంటాడు రాయుడు. ఆ తర్వాత కర్పూరాన్ని తను చేయి పట్టుకొని తీసుకెళ్తూ ఉన్న విషయం మొత్తం అందులో ఉండేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇదేంటి ఇక్కడ ఇలా ఉంది అని మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత శివాని ఎందుకు అలా షాక్ అవుతున్నావు ఆ వీడియోలో ఏముంది అసలు అని చెప్పి అనగానే ఇక మీరే చూడండి మేడం అని చెప్పి అతను చూపిస్తూ ఉంటాడు. ఇక ఊళ్ళో వాళ్ళందరికీ ఆ వీడియోని షేర్ చేస్తారు ఎవరో తెలియని వాళ్ళు. ఇక రాయుడికి చాలా కోపం వస్తుంది. శివాని అది చూసి నమ్ముతుంది వీళ్ళిద్దరూ ఇలా ఉన్నారు కావచ్చు అందుకే వీళ్ళందరూ నవ్వుతున్నారు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. నువ్వు అలా చూడకు శివాని, నువ్వు అలా బాధపడకు, నేనే తప్పు చేయలేదని అంటూ ఉంటే ఇంత క్లియర్గా తెలుస్తున్నా కానీ నిన్ను నమ్మాలా అని చెప్పి చాలా బాధపడుతూ అక్కడి నుంచి